హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. నా మార్నింగ్ రొటీన్స్లో నాకు నచ్చే విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు ఇంట్లో పనులు, వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకుంటానో అది కూడా మీకు వీడియోస్లో చెప్తాను. సో కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయండి రెగ్యులర్గా. మన వాళ్ళల్లో చాలామంది డైలీ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, మీ హోమ్ టూర్ చేయండి, అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మీ గార్డెనింగ్ టిప్స్ షేర్ చేయండి, అలాగే వీడియోస్ కూడా లెంతీగా పెట్టండి అని అడుగుతున్నారు. ఇంకా లెంతీగా అంటే చూద్దాము. ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను మీతో. నేను ఇవాళ 4:45 కల్లా నిద్ర లేచానండి. నిద్ర లేచి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకొని ఈ బయట కూడా అంతా ఊడ్చి మెట్ల వరకు మాపింగ్ పెట్టుకునే వరకు చాలా టైమే పడుతుంది. అలాగే మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నాకు దాదాపు 6 అయిపోతుంది అన్నమాట టైం అనేది. ఇవన్నీ చిన్న పనులే అయినా టైం అనేది చాలానే పట్టేస్తాయి. తర్వాత నేను ఇంకో ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నా. నాకు ఈ మెలికల ముగ్గులు ఎక్కువగా రావు. అయితే మొన్న రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు అమ్మ దగ్గర కొన్ని బుక్లు వేయించుకొని వచ్చానన్నమాట. సో అప్పుడప్పుడు నేను వేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఇలా చిన్న చిన్న ముగ్గులను అయితే నేర్చుకుంటున్నాను అన్నమాట. ముగ్గు ఎలా వచ్చిందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోస్ చూసే వాళ్ళు లైక్ చేయండి తప్పకుండా, లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈరోజు నేను ఇదిగోండి ముగ్గు అది అయిన తర్వాత ఫస్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. ఏమంటే పూజ కోసం పూలు అలాగే ఏం వంట చేయాలి అని అనుకుంటాను కదా, అవన్నీ ముందుగానే తీసి పెట్టుకుంటున్నా. నైటే నేను కిచెన్ అది అంతా శుభ్రం చేసేసుకుంటాను కాబట్టి ఇప్పుడు నాకు ఆ పనులు ఏవి ఉండవు. సో నాకు చాలా టైం కూడా ఇక్కడ సేవ్ అవుతుంది. సో ఉదయాన్నే ముగ్గు వేసుకోవడం, ఆ తర్వాత వెంటనే కిచెన్లో ఫస్ట్ నేను ఈ పనులవి చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇదిగోండి కిచెన్ అంతా సెట్ చేసుకొని అలాగే ఫస్ట్ వచ్చేసి పాలు పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా, అవి కొంచెం కూలింగ్ పోయిన తర్వాత పాలు పెట్టేస్తా. నెక్స్ట్ వెంటనే రాగి జావ పెడుతున్నా. పిల్లలు జావ తాగేసి నట్స్ ఏవైనా తినేసి వెళ్ళిపోతుంటారు ఒక్కొక్కసారి, అందుకోసం అని అక్కడ జావ పెట్టేస్తున్నా. ఇటువైపున అలాగే వంట కోసం దోసకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. పప్పు కాస్త నానబెట్టేసి అందులో దోసకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని ప్రెషర్ పెట్టేస్తానన్నమాట. ఇది దీని పని చేసేస్తూ ఉంటుంది కదా. సో అన్ని పొయ్యిల పైన ఏమేం పనులో అవన్నీ పెట్టేసుకొని తర్వాత నేను మిగిలినవన్నీ చూస్తూ ఉంటాను. ఇంకా ఇటువైపున వచ్చేస్తే టీ పెట్టేస్తున్నాను. ఫస్ట్ డికాషన్ పెడతానండి. డికాషన్ పెట్టిన తర్వాత పాలు కలిపేసి టీ అయితే పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఆల్మోస్ట్ నా మార్నింగ్ రొటీన్స్ ఇలాగే ఉంటాయి. ఎప్పుడైనా వంటలు అవి డిఫరెంట్గా ఉంటాయి అంతే. అటువైపున అది మరుగుతూ ఉంటుంది కదా, ఇటువైపున రాగి పిండి కూడా కలిపేసి వాటర్లో అంతా కూడా కలుపుకుంటున్నాను. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇటు హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది కాబట్టి మా పిల్లల కోసం మా కోసం చేస్తున్నా. ఇంకా డికాషన్ కూడా మరిగిపోయింది కదా, అందులో పాలు వేసేస్తాను, అది హీట్ అవుతుంది. ఇంకా రైస్ కూడా పెట్టేయడమే అన్నమాట, బియ్యం కూడా కడిగేసుకుంటున్నా. ఇవన్నీ పెట్టేసి తర్వాత నేను పూజ గదిలోకి వచ్చేస్తానన్నమాట. ఇంకా అంతా కూడా అలంకరించుకొని పటాల దగ్గర పూజ చేసేసుకొని హారతి ఇచ్చేసి అప్పుడు నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతాను. అవన్నీ స్టవ్ పైన అవుతూ ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ పూజ అయితే పూర్తయిపోయిందండి. సింపుల్గా ఇవాళ అయితే ఇలా చేసేసుకున్నాను. ఏవైనా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ అలాంటివి మాత్రమే పెట్టుకుంటాను. ఇదిగోండి టీ కూడా అయిపోయింది, ఆపేసి మళ్ళీ ఒక్కసారి వేడి చేసి ఇంకా నాకు మా వారికి అయితే టీ అయితే వేసేసుకుంటున్నా. దీని తర్వాత ఇంకా పనులు ఉంటాయి కదా, పిల్లలకి స్నాక్స్ బాక్స్లని అవని ఇవని ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. పప్పు కూడా ఉడికిపోయింది. రాగి జావ చల్లారిన తర్వాత అందులో కొంచెం మజ్జిగ కలిపేసి పిల్లలకి ఇచ్చేస్తున్నా. వీళ్ళు ఇది తాగేసి నట్స్ లేదంటే ఏదైనా ఫ్రూట్ కానీ తినేసి వెళ్ళిపోతుంటారు. అటువైపున పప్పు కూడా ఉడికిపోయింది, అందులో కొంచెం తాలింపు అయితే వేసేసుకుంటున్నా. వెల్లుల్లిపాయలు అవి వేసి ఏదైతే నేను చేసేసాను కదా వంట, ఆ పప్పు అంతా ఇంకా మిగిలింది వేరే బౌల్లోకి తీసేసుకొని అందులోనే నేను వండిన దాంట్లోనే కొంచెం రైస్ వేసి కలిపి బాక్స్లో పెట్టేస్తున్నాను మా పిల్లలకి. మా పిల్లలకి కలిపి పెడితేనే ఇష్టంగా తింటారండి. మళ్ళీ కలపకుండా
సపరేట్గా తింటే వాళ్లకు టైం అనేది ఉండదు అన్నమాట స్కూల్లో, అందుకని చెప్పి అలా పెట్టేస్తుంటా. వీళ్ళు రెడీ అయిపోయారు, ఇంకా వాళ్ళు జావ తాగడం అది అయిపోయింది, బాక్సులు తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి ఎగ్జాక్ట్లీ 8:00 అవుతుంది. 8 వరకు నా పనులన్నీ ఇంతవరకు అయిపోతాయన్నమాట. అందరూ వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎక్కడ ఉంటాయి కదా టవల్స్ అని అదని ఇదని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటాను. వీళ్ళు ఉన్నంతసేపు పనులు ఒకలా ఉంటాయి, వాళ్ళంతా వెళ్ళిన తర్వాత పనులు ఇంకోలా ఉంటాయి. ఇంకా తర్వాత ఒక్కసారి అన్ని డస్టింగ్ అది చేసేసుకున్నాను. తర్వాత ముందు రోజు నేను ఈ టీవీ యూనిట్ దగ్గర బొమ్మలు అన్నీ సర్దుకున్నానమాట. అయితే ఇక్కడ కొంచెం ఊర్లీ అనేది సెట్ చేసుకున్నా, ఫ్లవర్స్ అవి ఉంటాయి కదా అన్నింటినీ చిదిమేసి ఇలా అయితే వేసి కొంచెం అలంకరణలాగా అలా పెట్టుకున్నాను. ఎగ్జాక్ట్లీ కృష్ణయ్య ముందు, అది కాక దేవుడి మందిరం పక్కనే ఉంటుంది. అలాగే హాల్ అంతా కూడా నీట్గా సెట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను సింపుల్గా. ఇంకా టీపాయ్ దగ్గర పెద్దగా ఏం చేయలేదు. పైన మొక్కలకి వాటికి అంతా మా వారే చూసుకుంటారు మార్నింగ్ ఈవినింగ్. ఎప్పుడైనా తను బిజీగా ఉంటే మటుకు ఇంకా వాటరింగ్ చేయడం కానీ అలాంటివి నేను చేస్తూ ఉంటాను. ఇవాళ నేను వేయలేదు నువ్వు చూసుకో అంటారు కదా, ఆ రోజు నేను చూస్తుంటాను. కానీ డైలీ పైకి వెళ్తాను, కంపల్సరీగా ఏ మొక్క ఎలా ఉంది ఏ మార్పు వచ్చిందని చూస్తూనే ఉంటాను. ఇటువైపున మెయిన్ డోర్ దగ్గర ఉన్నాయి కదా, వీటిల్లో కొన్ని ముదిరిపోయినవి కొంచెం వాడుపట్టినట్టుగా ఉంటాయి కదా, వాటిని తీసేస్తున్నా. ఇప్పుడు చినుకులు అవి పడుతుంటాయి కదా, మంచిగా ఇగుర్లు వచ్చేసి ఫ్రెష్గా అన్నీ కూడా వచ్చేస్తుంటాయన్నమాట. ఈ పైన కూడా వచ్చేసానండి, పైన అయితే బాగా వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్. కొంచెం మిలిబగ్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది, అది పిండి పురుగు అంటారు కదా అది, కొంచెం పుల్లటి పెరుగు అలాంటిది కొంచెం స్ప్రే చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మొక్కల్లో ఏంటంటే ఎక్కువగా కలుపులు వచ్చేస్తుంటాయి, ఈ పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ తీసేసి ప్రశాంతంగా ఉంది వాతావరణం అని చెప్పేసి నేను కాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాను. సో అందరూ వెళ్ళిన తర్వాత నేను ఖాళీగానే ఉంటాను కదా అలా అనమాట. ఇది వచ్చేసి నేను సర్దుతున్నది వచ్చి ఫ్రిడ్జ్ అండి, పాతది మాది. అప్పుడు ఇది రిపేర్ వచ్చింది కదా, తర్వాత నేను దీన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలనుకున్నా, అమ్మేయాలనుకున్నాను. అయితే వాళ్ళు 1000 రూపీస్ చెప్పారు, నాకు అలా ఇవ్వడం నచ్చలేదు. నేను మళ్ళీ దాన్ని అలాగే ఉంచేసుకుని ఇవ్వనని చెప్పేసి దాన్ని మళ్ళీ మొక్కల కోసం ఇలా కన్వర్ట్ చేసుకున్నామన్నమాట. దాంట్లో చాలా మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత ఇదిగోండి కిందికి వచ్చేసాను, కొంచెం నిలవగా ఉండే కాకరకాయ కారం చేద్దాము అని చెప్పేసి 2 కాకరకాయలు ఉన్నాయి. వాటినైతే నీట్గా కడిగేసి ఇక్కడ ముక్కల కింద కట్ చేస్తున్నా. నేను పెరుగులో కానీ లేదంటే ఉప్పులో కానీ వేసి నానబెట్టానండి కాకరకాయ ముక్కలు, డైరెక్ట్గానే వండుతాను. ఇలా చక్రాల కింద కట్ చేసాం కదా, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఈ కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నా. తర్వాత ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఈలోగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను చూపించే బౌల్తో 1.5 కప్ కారం తీసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని ఒక 2 తీసుకున్నానండి. వీటిని పొట్టుతో సహా వేసేసుకుంటాను. ఇంకా వీటిని విడివిడిగా చేసి జస్ట్ అలా వేసుకుంటున్నాను అంతే, 2 వెల్లుల్లిపాయలు మొత్తము. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి, ఉప్పు కారం వెల్లుల్లిపాయ. దాన్ని గ్రైండ్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుందన్నమాట. ఇటువైపున కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయాయి, ఇంకా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. ఆ కడాయిలో మనకి ఆయిల్ ఎక్కువగా ఉంది కదా, దాన్ని కొంచెం తీసి పక్కన పెట్టేస్తాను. ఆ ఆయిల్ని మళ్ళీ వెజిటబుల్ కర్రీస్లో వాడేస్తాను. ఏమీ ఉండదండి, బాగుంటుంది కర్రీస్ కూడా టేస్ట్, వేస్ట్ అవ్వకుండా అలా యూజ్ చేస్తూ ఉంటాను. కొంచెం ఆయిల్ ఉంది కదా అడుగున, వేడిగా ఉన్న ఆయిల్లో గుప్పెడు పల్లీలు కాసంత శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు. కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బాగుంటుంది. అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వేయించిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసేసుకుంటున్నా. ఫైనల్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా యాడ్ చేస్తున్నా. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ కారం వేసే ముందు స్టవ్ ఆపేస్తే సరిపోతుంది, లేదంటే మనకి కారం అనేది నల్లగా అయిపోతుంది, టేస్ట్ కూడా అంత బాగుండదు. వెల్లుల్లి ఫ్లేవర్ చక్కగా మొత్తం ముక్కలకంతా పట్టేస్తుంది. ఫైనల్గా ఇందులో కొంచెం కొబ్బరి పొడి. కొబ్బరి పొడి ఏంటంటే కమ్మగా ఉంటుంది, అలాగే మనకు ఎక్కువగా ఆయిలీగా ఉంది అని అనిపించదు. ఇట్లా కలిపేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసి పెట్టుకుంటే సరిపోతుంది. స్టీల్ దాంట్లో వేయకూడదు, ఉప్పు తినేస్తుంది. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 4 రోజుల వరకు అలాగే ఉంటుందండి. చక్కగా విడివిడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఉప్మాలో కూడా అప్పుడప్పుడు అలాగే పెట్టిస్తుంటాను మా వాళ్ళకి.
మిక్సీ వాడాను కదా, దాన్ని కూడా ఒకసారి తుడిచిపెట్టేసుకుంటున్నాను. ఇలా ఎప్పుడు వాడిన వస్తువులు అప్పుడు అలాగా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి. మనకు డీప్ క్లీన్ అప్పుడు అలా పెద్దగా పని అనేది ఉండదు. వంట తర్వాత ఒకసారి స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటున్నా. క్లీన్ అంటే కడగడం కాదు, జస్ట్ తుడిచేస్తున్నాను అంతే. ఉదయం పప్పు పెట్టినప్పుడు కొంచెం పొంగినట్లుంది, దాన్ని ఒక్కసారి టిష్యూతో క్లీన్ చేస్తున్నాను. అలాగే మనం ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు టిష్యూతో తుడిచామంటే ఈజీగా రిమూవ్ అవుతాయి. మళ్ళీ మనం క్లాత్ పెట్టి మళ్ళీ అంటే వైప్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, వేస్ట్ అవుతాయి, అలాగే జిడ్డు పట్టినట్టుగా ఉంటాయి. టిష్యూతో క్లీన్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇదిగోండి స్టవ్ కూడా నీట్గా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనం కిచెన్లోకి వచ్చినప్పుడు ఒక హ్యాపీ వైబ్స్ ఉంటాయన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.